తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడులలో స్థానిక గాంధీ వీధిలో ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 151 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రేషన్ బియ్యం డీలర్ శరవణకు చెందినదిగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో స్థావరంపై దాడి చేసి 51 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు విజిలెన్స్ అధికారులు అప్పగించారు. ఒకరు తీసుకున్నా సెండ్ చేసుకోవచ్చు మీరు. ఇంత బయట నుంచి మళ్ళీ నీట్ ఒకసారి తీస్తానా వీడియో. అచ్చి.